నిరుపేదను పూర్తి చేయాలి, పేదలకు సేవలు అందించాలనే లక్ష్యంతో మేము పనిచేస్తూ ఉన్నాం. ఈ హాస్పిటల్లో 36 రకాల స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయి. 36 రకాల స్పెషాలిటీ సేవలు, అందులో సూపర్ స్పెషాలిటీ సేవలు కూడా భాగంగా 36 రకాల సేవలు ప్రజలకు ఈ ఆసుపత్రిలో అందించడం జరుగుతుంది. అంటే హైదరాబాద్ నుంచి ఎవరు వరంగల్ రావాలి తప్ప వరంగల్ నుంచి ఎవరు హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితి ఉండదు. అంటే హైదరాబాద్లో ఇవాళ ఏ సేవలు అయితే నిమ్స్ ఆసుపత్రిలో, ఇతర కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉన్నాయో అన్ని సేవలు కూడా వరంగల్ హెల్త్ సిటీలో ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఇది ప్రభుత్వం యొక్క లక్ష్యం. మరి దీంట్లో భాగంగా దీని చుట్టూ కూడా 6 లైన్ రోడ్డు వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో దట్ 2100 బెడకల ఆసుపత్రి కదా, ట్రాఫిక్ కంజెషన్ ఉండద్దు, 6 లేన్ రోడ్స్ ఉండాలి. ముఖ్యంగా ఎమర్జెన్సీ సర్వీసెస్, 108 ట్రామా కేర్కు ప్రత్యేకమైనటువంటి రహదారి, ప్రత్యేకమైనటువంటి ఎంట్రన్స్, ఆ అంబులెన్స్లకు డైరెక్ట్గా ట్రామా కేర్లకు వెళ్ళి అంబులెన్స్ ఆగే విధంగా ప్రత్యేకంగా దానికి ఒక డెడికేటెడ్ రోడ్డు కూడా వేయడం జరుగుతూ ఉంది. ఇటు 6 లైన్ రోడ్డు ఓవరాల్గా చుట్టూ పెడుతూనే ట్రామా కేర్కు, అంబులెన్సెస్కు, ఎమర్జెన్సీ సర్వీసెస్కు ఒక డెడికేటెడ్ రోడ్డు, డైరెక్ట్గా అంబులెన్సు ట్రామా కేర్ దగ్గరికి వెళ్ళి ఒక నిమిషంలో పేషెంటు బెడ్ మీదకి తీసుకొని సేవలు అందించే విధంగా దీంట్లో మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ధర్మశాల, ముఖ్యంగా పేషెంట్స్, ఇక్కడ కొన్ని సీరియస్ పేషెంట్స్ లైక్ కిడ్నీ, లివర్ ట్రాన్స్ప్లాంట్స్, లంగ్ ట్రాన్స్ప్లాంట్స్, హార్ట్ ట్రాన్స్ప్లాంట్స్ జరిగినప్పుడు దాదాపు నెల రోజులు పేషెంట్స్ ఉంటారు. అటువంటి పేషెంట్స్ వెంబడి ఉండే అటెండెంట్స్ కోసం వాళ్ళు ఎక్కడో ఫుట్పాత్ల మీద ఉండడమో, బయట రోడ్ల మీద ఉండడమో, లాడ్జీలలో ఉండాల్సిన అవసరం లేకుండా హాస్పిటల్ ప్రిమిసెస్లోనే ఒక ధర్మశాల నిర్మాణం కూడా చేస్తూ ఉన్నాం. 250 మంది ఎట్ ఎనీ టైం ఉండే విధంగా అన్ని సౌకర్యాలతో కూడినటువంటి ధర్మశాలను కూడా నిర్మించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా డెడికేటెడ్ పవర్ లైన్స్, లైక్ ఇప్పుడు 4800 కిలోవాట్స్ ట్రాన్స్ఫార్మర్లు పెడతా ఉన్నాం. పవర్ సప్లైలో డిస్టర్బెన్స్ ఉంటే 6000 కిలోవాట్స్ జనరేటర్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎస్టీపీ, ఈ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చే నీరు ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా శుద్ధి చేసి బయటకు వదిలే విధంగా 1200 కిలోలీటర్ల ఎస్టీపీని కూడా ఈ హాస్పిటల్లో భాగంగా నిర్మిస్తూ ఉన్నాం. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఆపరేషన్ థియేటర్స్లో, డయాలసిస్ సేవల్లో ఎక్కడైతే శుద్ధి చేసినటువంటి నీరు అవసరం ఉంటుందో దానికోసం 800 KLD వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈటీపీ కూడా ఒక 120 KLD ఈటీపీ కూడా ఇందులో నిర్మించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దీంట్లో డాక్టర్స్కు, పీజీ డాక్టర్స్కు, రెసిడెంట్ డాక్టర్స్ కూడా పై ఫ్లోర్లలో వారికి వసతి కూడా కల్పించడం జరుగుతూ ఉంది. రెసిడెంట్ డాక్టర్స్ అందరు కూడా ఇదే హాస్పిటల్లో పైన ఉండడానికి, దాదాపు ఒక 400 మంది రెసిడెంట్ డాక్టర్స్ ఉండడానికి ప్రొవిజన్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి కాన్ఫరెన్స్ హాల్ కూడా 450 కెపాసిటీతో ఉన్నటువంటి కాన్ఫరెన్స్ హాల్ను కూడా ఇందులో భాగంగా ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా లీనాక్ కానీ, అంటే క్యాన్సర్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్, దాని ఎక్విప్మెంట్, ఎండోస్కోపీ, ఎంఆర్ఐ, లీనాక్, అన్ని ఫెసిలిటీస్ కూడా ఈ హాస్పిటల్లో ముందుగానే ఏర్పాటు చేసి దాన్ని అన్ని కలుపుకొనే దీని నిర్మాణం జరుగుతూ ఉంది. మరి ఈ ఆసుపత్రి నిజంగా ముఖ్యమంత్రి గారు పేదల కోసం ఒక అద్భుతమైనటువంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వరంగల్ నగరంలో నిర్మిస్తూ ఉన్నారు. ఈరోజు వరంగల్లో హెల్త్ యూనివర్సిటీ పెట్టుకోవడమే కాదు, హెల్త్ సిటీని కూడా వరంగల్లో నిర్మించుకుంటా ఉన్నాం. ఇలా వరంగల్ మీద ముఖ్యమంత్రి గారికి ఎంత ప్రేమ అంటే, రాష్ట్రం ఏర్పడ్డ నాడు వరంగల్లో ఒకే ఒక్క మెడికల్ కాలేజీ ఉండేది, కేఎంసీ. ఈరోజు 7 మెడికల్ కాలేజీలు ఈ విద్యా సంవత్సరంలో వరంగల్లో అడ్మిషన్స్ జరపబోతా ఉన్నాయి. 7 మెడికల్ కాలేజీలు, ఇంకా ఒక్కటి ములుగు, 8వ మెడికల్ కాలేజ్ వచ్చే విద్యా సంవత్సరం వరంగల్లో ఇవ్వబోతా ఉన్నాం. రాష్ట్రమే రాకుంటే, కేసీఆర్ గారే ముఖ్యమంత్రి లేకపోతే ఈ వరంగల్కు 8 మెడికల్ కాలేజీలు వచ్చేటియా? దయచేసి ఆలోచించండి. మెడికల్ కాలేజీలు రావడం అనేది వైద్య విద్య, పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తేవడం, ఉపాధి అవకాశాలు. ఒక్కొక్క కాలేజీలో 2000 మందికి ఉపాధి కూడా దొరుకుతుంది. విద్య, వైద్యం, ఉపాధిని అందించే విధంగా ఈ జిల్లాలో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కలిపి రాబోతా ఉన్నాయి. ఆనాడు ఒక కేఎంసీ ఉంటే
ఐదు జిల్లాలకు ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు. మహబూబాబాద్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినాం, ఈ సంవత్సరం జనగామ భూపాలపల్లి స్టార్ట్ చేయబోతా ఉన్నాం. సో నెక్స్ట్ ఇయర్ ములుగు కూడా స్టార్ట్ చేస్తాం. కెన్ వి ఇమాజిన్ ఒకే ఒక్క కాన్స్టిట్యూన్సీ ఉన్న భూపాలపల్లి జిల్లా అవడం, అక్కడ ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ రావడం అనేది ఈ దేశంలోనే రికార్డ్. భారతదేశంలో ఎక్కడ లేదు. ఇలా ఒక ములుగు, ఒక నియోజకవర్గం ఉన్న ములుగులో ఒకటి, ఒక నియోజకవర్గమే జిల్లాగా ఉన్న భూపాలపల్లిలో అక్కడ జిల్లా ఏర్పాటు చేసి ఆ ట్రైబల్ ఏరియా మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒక మెడికల్ కాలేజీ ఏర్పడడం అనేది దేశంలోనే రికార్డ్. భారతదేశంలో ఎక్కడ కూడా ఇలా ఒక్క నియోజకవర్గం ఉన్న చోట ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టిన చరిత్ర ఈ దేశంలో ఎక్కడ లేదు. అది కేసీఆర్ కు బీఆర్ఎస్ ప్రభుత్వానికి మాత్రమే దక్కిందని మనం చేస్తా ఉన్నాం. అంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆ రిమోట్ ఏరియాస్, ఆ ట్రైబల్ ఏరియాస్ వారికి కూడా అత్యుత్తమమైన సేవలు అందించాలి, ఆ ప్రాంత పిల్లలు తమ దగ్గరే చదువుకునే సౌకర్యం కల్పించాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. రాష్ట్రం ఏర్పడ్డ నాడు 2,950 ఎంబీబీఎస్ సీట్లు రాష్ట్రంలో ఉంటే ఈ సంవత్సరం 8,340 ఎంబీబీఎస్ సీట్లకు అడ్మిషన్స్ చేయబోతా ఉన్నాం. ఆల్మోస్ట్ 3 times. ఎక్కడ 2,950, ఎక్కడ 8,340, అంటే దాదాపు 3 times ఎంబీబీఎస్ సీట్లు పెరిగినాయి. ఇక మన పిల్లలు ఉక్రెయిన్కో, రష్యాకో, చైనాకో పోవాల్సిన అవసరం లేదు. హాయిగా మన తెలంగాణలోనే మన కాలేజీల్లో పిల్లలకు చదువుకునే అవకాశం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తా ఉంది. ఇది గతంలో ఎవరు చేయలే. ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇవాళ మనం చేసుకోగలిగినాం. అదేవిధంగా ఇవాళ ఆసుపత్రుల పనితీరు ఎట్లా ఉందంటే, ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిన్న నేను రివ్యూ చేస్తే డెలివరీల శాతం 70% అయింది. ఏప్రిల్ నెలలో, మే నెలలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన డెలివరీల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 70% డెలివరీలు జరిగినాయి. పొద్దున నేను ట్వీట్ కూడా చేసిన ఏ జిల్లాలు ఎంతెంత పర్సంటేజ్ అయిందని. దాంట్లో 30% ప్రైవేట్లు అయితే ఉంది. మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా మాట్లాడితే మా పాలన తెస్తామంటుండ్రు. నాయన మీ పాలన వస్తే మళ్ళా సర్కార్ దవాఖానలలో సూదులు ఉండయి, మందులు ఉండయి, డాక్టర్లు ఉండరు. ఇలా కేసీఆర్ పాలనలో జిల్లాకు మెడికల్ కాలేజ్ వచ్చింది, వరంగల్లో హెల్త్ సిటీ వచ్చింది, హైదరాబాద్ నలుమూలల 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు వస్తున్నాయి, నిమ్స్ ఆసుపత్రిలో అదనంగా 2,000 సూపర్ స్పెషాలిటీ బ్లాక్ నిమ్స్ లో వస్తా ఉంది, ఇలా వైద్యం అందుబాటులోకి వచ్చింది. ఆనాటి కాంగ్రెస్ పాలనలో 30% ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ అవుతుండే, 70% ప్రైవేట్లు అవుతుండే. కానీ ఇలా కేసీఆర్ పాలనలో సీన్ రివర్స్ అయింది. 70% ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ అయితే ప్రైవేట్లో 30% మాత్రమే అవుతా ఉన్నాయి. అంటే దీన్ని బట్టి ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎంత మంచి సౌకర్యం పెరిగితే ప్రజలు వస్తారు. కేసీఆర్ కిట్ కానీ, న్యూట్రిషన్ కిట్ కానీ, ఆరోగ్య లక్ష్మి కానీ, ఎంసీహెచ్ హాస్పిటల్ల స్థాపన కానీ, డాక్టర్ల రిక్రూట్మెంట్ కానీ, ఇలా ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల వల్ల బడ్జెట్ కూడా 13,000 crore రూపాయలు ఇలా హెల్త్ డిపార్ట్మెంట్కు ముఖ్యమంత్రి గారు కేటాయించారు. అందువల్ల సేవలు మెరుగుపడ్డాయి. అందువల్లనే ఇలా ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి ఎక్కువగా రావడం జరుగుతూ ఉంది. ఈరోజు మరి 70% ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరగడం అంటే మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశాలు, స్టాఫ్ నర్సులు అందరి కృషి. వారందరినీ కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నా. ఇంకా కూడా అదే స్పిరిట్తో పనిచేద్దాం. 70%ని 75% వైపు తీసుకుపోదాం. ఇవాళ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ ఇండియాలో 100% ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అయిన ద వన్ అండ్ ఓన్లీ స్టేట్ తెలంగాణ స్టేట్. చాలా రాష్ట్రాల్లో ఇంకా ఇంటి దగ్గర డెలివరీలు ఉన్నాయి. ఇంకా క్వాలిఫైడ్ మెడికల్ ఫెసిలిటీ లేనటువంటి చోట డెలివరీలు అవుతున్న రాష్ట్రాలు ఇండియాలో ఉన్నాయి. కానీ 100కు 100% ఇన్స్టిట్యూషనల్ డెలివరీ, మేబీ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్, 100% ఇన్స్టిట్యూషనల్ డెలివరీ చేస్తున్న రాష్ట్రంగా మొన్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని గుర్తించి అభినందించడం జరిగింది. ఓ ఇది మనం సాధించినటువంటి మార్పు, ఇది వైద్య రంగంలో తెలంగాణ ప్రభుత్వం సాధించినటువంటి విజయంగా ఈరోజు మనం చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా ఈ హెల్త్ సిటీ పనులు ఇంకా వేగవంతం చేయాలని, పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి కనుక ఇప్పటికే 10 floors కంప్లీట్గా పూర్తయింది. ఈ 10 floors మధ్య పోర్షనే 24 అంతస్తుల భవనం వస్తుంది. అదేంటంటే చుట్టూ మాత్రం మనకు 10 floors 100% పూర్తయింది. సో ఈ 10 floors ఏవైతే పూర్తయినాయో హెల్త్ డిపార్ట్మెంట్ మరియు
ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకొని మరి లోపల ఎక్విప్మెంట్ ఇన్స్టాలేషన్ కానీ మరి ఈ 10 ఫ్లోర్లలో వైద్య సేవలు ముందు దశలో అందించడానికి అన్ని రకాలుగా సిద్ధం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఆర్ఎండ్బి శాఖ అధికారులు మరింత క్లోజ్గా పనిచేయాలని చెప్పి వారిద్దరిని కూడా ఆదేశించడం జరిగింది. మరి ఇంజనీర్లు మాత్రం ఈ సంవత్సరం నవంబర్ నెల వరకు మొత్తం 24 అంతస్తుల స్లాబులు పూర్తి చేసి జనవరి వరకు దీన్ని అందిస్తామని వాళ్ళు అంటున్నారు. కానీ 10 ఫ్లోర్లు పూర్తి స్థాయిలో రెడీ చేసి దసరా వరకు ఈ 10 ఫ్లోర్లు తయారు చేసి ప్రజలకు వైద్యం అందుబాటులోకి తేవడానికి మరి మేము తయారు చేయగలుగుతామని ఏజెన్సీ కానీ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ అధికారులు చెప్తా ఉన్నారు. బట్ ఓవరాల్గా మళ్ళీ మేము రివ్యూ చేసి హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి దీన్ని ఎంత వీలైతే అంత త్వరగా ప్రారంభించే దిశగా ఇవాళ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ ఇంజనీర్లు కూడా ఆర్ఎండ్బి ఇంజనీర్లు కూడా రాత్రింబవళ్ళు కష్టపడి దాదాపు 1000 మంది లేబరు ఈ ఒక్క బిల్డింగ్లో పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ ఒక ప్రాజెక్ట్ ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంటే ఎంత యుద్ధ ప్రాతిపదికన ఎంత టీం ఉంటుందో ఇవాళ ఈ హెల్త్ ప్రాజెక్ట్లో కూడా ఆ టీం వర్క్ 1000 ఇంజనీర్స్ అండ్ లేబర్ ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. సో ఇదే స్పీడ్తో చక్కగా ముందుకు తీసుకొని పోతాం. మరి ఈ జూన్ జూలైలో జనగామ భూపాలపల్లి మెడికల్ కాలేజీలకు హెల్త్ యూనివర్సిటీ నుంచి అడ్మిషన్స్ ప్రక్రియ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ జూన్ జూలైలో జనగామ భూపాలపల్లి మెడికల్ కాలేజెస్ను అటు వైద్యం ఇటు విద్య రెండు కూడా ప్రారంభమవుతాయి. మొన్ననే ప్రొఫెసర్ల నియామకం కూడా చేశాం. జనగామకు ఎంతమంది ఇచ్చినాం? 56 ఇచ్చినాం, 52 51 ఈ జనగామకు 51 మంది ప్రొఫెసర్స్ను రిక్రూట్ చేసి మొన్న పోస్టింగ్స్ ఇవ్వడం జరిగింది. భూపాలపల్లికి కూడా దాదాపు 54 మంది ప్రొఫెసర్లను రిక్రూట్ చేసి అక్కడ కూడా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అంటే డాక్టర్ల నియామకం అయిపోయింది, నేషనల్ మెడికల్ కౌన్సిల్ పర్మిషన్ వచ్చింది, నీట్ ఫలితాలు కూడా వచ్చినాయి. ఇక కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేసి ఇప్పుడు కేఎంసి మహబూబాబాద్తో పాటు భూపాలపల్లి జనగామ మెడికల్ కాలేజీలు కూడా స్టార్ట్ చేస్తాం. త్వరలోనే ములుగు మెడికల్ కాలేజీ కూడా శాంక్షన్ ఆర్డర్లు ఇస్తూ ములుగు మెడికల్ కాలేజీ పనులను ప్రారంభించి వచ్చే విద్యా సంవత్సరంలో ములుగులో కూడా మెడికల్ కాలేజీ ప్రారంభం కావడానికి టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తాం. సో దాంతో జిల్లాలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5 జిల్లాలకు 5 మెడికల్ కాలేజీలు వచ్చినట్టు అవుతుంది. ఇది చరిత్ర, ఇది ఒక హిస్టరీ. ఇది దేశ చరిత్రలోనే ఒక ఉమ్మడి జిల్లాలో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రావడం అనేది ఇది ఎక్కడ కూడా జరగనటువంటిది. అదే కేంద్ర ప్రభుత్వం ఇవాళ మీరు చూడండి ఎయిమ్స్ బీబీ నగర్ 4 ఏళ్ళ స్టార్ట్ చేసి ఇప్పటికి ఒక్క స్లాబ్ బల్లాడ ఒక్క బిల్డింగ్ అట్లే. అప్పుడు మనం ఇచ్చిన బిల్డింగ్లోనే డక్లాయిస్తున్నారు. 4 ఏళ్ళైంది, 4th ఇయర్ స్టూడెంట్స్ వచ్చింది, కానీ ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వకుండా మోసం చేసినారు. 157 నర్సింగ్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఒక్క నర్సింగ్ కాలేజ్ కూడా ఇవ్వకుండా తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేసినారు. మెడికల్ కాలేజీలు ఇవ్వలే, నర్సింగ్ కాలేజీలు ఇవ్వలే, ఉన్న ఎయిమ్స్లో కూడా పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. ఆ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎయిమ్స్లో చదువుకునే పిల్లలకు మన భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళకు ఓపీ సేవలు, వారికి ప్రాక్టికల్స్కి అలౌ చేయడం జరిగింది. అదర్వైజ్ దెర్ ఇస్ నో ఆపరేషన్ థియేటర్. ఎయిమ్స్లో ఈరోజు కూడా ఆపరేషన్ థియేటర్ లేదు, బ్లడ్ బ్యాంక్ లేదు, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఎయిమ్స్ పరిస్థితి ఈరోజు. కనీసం ఓ సీ సెక్షన్ చేసిందో, ఓ బ్లడ్ బ్యాంకో, ఒక ఆపరేషనో, అసలు బెడ్ మీద పేషెంటే లేరు. అంటే 4వ సంవత్సరం వైద్య విద్యార్థి బయటకు పోతే ఆ పిల్లవాడి పరిస్థితి ఏంది? థియేటరే లేదు, బ్లడ్ బ్యాంకే లేదు, సర్జరీసే లేవు, ప్రాక్టీసే లేకపోతే ఆ పిల్లల్ని ఏం చేయదలుచుకునేది కేంద్ర ప్రభుత్వం అని నేను అడుగుతా ఉన్నా. ఇది పేరు గొప్ప ఊరు దిబ్బ కాకపోతే ఏంది? కానీ అదే మన మెడికల్ కాలేజీలు అద్భుతంగా ఇవాళ 500 పడకల ఆసుపత్రితో పనిచేస్తూ ఉన్నాయి. ఆ ఎయిమ్స్ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెడుతున్నారు. మన పిల్లలు చదువుతున్న సగం మంది, అందుకే వాళ్ళకి భువనగిరి ఆసుపత్రిలో సేవలు వాడుకోవడానికి అవకాశం ఇచ్చినాం. ఇవాళ పిల్లలు భువనగిరిలో పాపం కొంత ప్రాక్టికల్స్ నేర్చుకునే అవకాశం వచ్చింది. అదర్వైజ్ అసలు ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి, ఆ పిల్లల పరిస్థితి ఏందో తెలియదు. అంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వ పనితీరుకు, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు ఇవాళ మా జర్నలిస్టులు కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నా. పెట్టిందే ఒక్కటి, 4 ఏళ్ల కింద వేడితే ఇప్పటికీ ఒక స్లాబ్ బల్లాడ ఒక రూమ్ గట్టలే ఇప్పటిదాకా. కానీ మరి మేము మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్ అయిపోయింది, నల్గొండ అయిపోయింది, సూర్యాపేట అయిపోయింది, మహబూబాద్ ఫుల్ ఫ్లెజ్డ్ పూర్తి అయిపోయినాయి.
పోయిన సంవత్సరం 8 కాలేజీలు స్టార్ట్ చేసినాం, 8 భవనాలు పూర్తయినాయి, హాస్పిటల్లు దగ్గర పడ్డాయి. అంటే ఇలా ఒక్కటి కూడా కేంద్రం కట్టలేకపోయింది. కానీ ఇవాళ 12 మెడికల్ కాలేజీలు మేము పూర్తి చేసినాం, ఈ సంవత్సరం మరో 9 మెడికల్ కాలేజీలు చేయబోతా ఉన్నాం. ఇది తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. మాటలు కాదు, చేతలు కావాలి. ఇవాళ చేతల్లో చూపించినాం. ఇవాళ అది ఏ కార్యక్రమం అయినా అంబేద్కర్ గారి విగ్రహం అయితేనేమి, సెక్రటరియేట్ అయితేనేమి, అమరుల స్మారక చిహ్నమైతేనేమి, మెడికల్ కాలేజీలు అయితేనేమి, ఇది ఒక పట్టుదలతో, ఒక విజన్తో, ఒక ఉద్యమ నాయకుడే రాష్ట్రానికి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక ఇవి సాధ్యమవుతా ఉన్నాయి. మరి అదే బీజేపీ వాళ్ళుంటే, కాంగ్రెస్ వాళ్ళుంటే ఇవి సాధ్యమవుతాయా? దయచేసి ఇలా అందరూ ఆలోచించాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ స్ఫూర్తిని కొనసాగిస్తాం. ఈ పిల్లలకు, ప్రజలకు మంచి వైద్యం అందుబాటులో ఉండే విధంగా ఇంకా కూడా గట్టిగా మేము పనిచేయడం జరుగుతుంది. సో ఇంకో మీటింగ్ అక్కడ ఉంది, పొలిటికల్ అంతా అక్కడ మాట్లాడతాం కార్మికుల మీటింగ్లో. వీఆర్ లిమిటింగ్ టు ఓన్లీ హెల్త్. థ్యాంక్ యూ వెరీ మచ్. రండి. చేద్దామని సివిల్ వర్క్స్ ఏమైతే అంటే 10 ఫ్లోర్స్లో ఇన్స్టలేషన్ పూర్తి చేసి 24 ఫ్లోర్స్ వరకు స్లాబ్ అయిపోతుంది. దసరా వరకు 24 అంతస్తులు స్లాబ్లు అయిపోతాయి. ఆ 5 ఫ్లోర్లు 14 ఫ్లోర్లలో సివిల్ వర్క్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళకు పాపం కాంగ్రెస్ వాళ్ళకు దమాక్ పనిచేస్తలేదు. వాళ్ళకు ఏం మాట్లాడతారో ఒక అవగాహన రహిత్యంతో వాళ్ళు మాట్లాడతారు. ఏదైనా ప్రభుత్వం బ్యాంకు నుంచి డబ్బు తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. దానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? మీరు ఏమీ చెయ్యరు. చేసిన వాళ్ళ మీద కోడిగుడ్డు మీద ఈకలు వీకే ప్రయత్నం, అంటే ప్రజల్లో అపోహలు కల్పించే ప్రయత్నం. ప్రజలకు ఇంత మంచి ఫెసిలిటీ వచ్చి, ప్రజలకు ఇంత 2000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వరంగల్లో వస్తే మీకు మనసుంటే అభినందించండి, మనసు లేకపోతే నోరు మూసుకోండి. అంతే తప్ప మీ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడలేదా బ్రదర్? ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు? మేము బతికుండంగా చూస్తామా, ఇది అవుతుందా, ఇదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు, ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదు అని మాట్లాడలే. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ళు ఎక్కడికి వస్తున్నాయి? రావట్లే మనకు. మన వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇవాళ ఇంత వరి పంట పడుతుందంటే, ఇంత సస్యశ్యామలం అవుతుందంటే అది కాళేశ్వరం ఫలితం కాదా? అందువల్ల నిజంగా ఏదన్నా ఉంటే నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వండి. మీ హయాంలో మరి 10 ఏళ్ళు మీరే పాలించేది కదా, 30% ప్రభుత్వ ఆసుపత్రుల డెలివరీలు ఎందుకైనాయి? ఇవాళ 70% ఎందుకైతున్నాయి బాస్? 30 సీన్ రివర్స్ అయింది కదా, 30-70 ఇప్పుడు 70-30 అయింది. ఎందుకైంది? ఒటికినే అయిందా? పనిచేయకపోతే అయిందా? సి గవర్నర్ గారు నేను ఇదివరకు కూడా చెప్పిన, వారు అట్లా చేయకూడదు. ఎందుకంటే వారు ఒక డాక్టర్ అయి ఉండి వైద్య వ్యవస్థను బలోపేతం చేయాలి. ఇవాళ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్కు 61 ఏళ్ళట, కాలేజీలో పనిచేసే ప్రొఫెసర్కి 65 ఏళ్ళట ఉంటుంది. అట్లా అంటే జూనియర్ ఏమో ప్రిన్సిపల్ అవుతాడు, సీనియర్ ఏమో ప్రొఫెసర్ అవుతాడు. మనం ప్రొఫెసర్లందరికీ 65 ఏళ్ళ వయోపరిమితికి ఆల్రెడీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మరి ఆ ప్రొఫెసర్ల మీద ఉండే సూపరింటెండెంట్ ఉంటాడు హాస్పిటల్కు, ప్రిన్సిపల్ ఉంటాడు, వాళ్లకు 65 ఏళ్ళు చేస్తే దాన్ని తప్పని ఎట్లంటారండి? జూనియర్లు సీనియర్లను అడ్మినిస్టర్ చేయగలుగుతారా? ప్రొఫెసర్లకు 65 ఇచ్చి ప్రొఫెసర్లలో సీనియరే ప్రిన్సిపల్ అవుతాడు, ప్రొఫెసర్లలో సీనియరే సూపరింటెండెంట్ అవుతాడు, వాళ్ళకు కూడా 65 ఏళ్ళు చేసింది ప్రభుత్వం. ఈ బిల్లు ఒక డాక్టర్ అయి ఉండి గవర్నర్ గారు ఆపడం వారి విజ్ఞతకే వదిలేస్తుంది. వేగంగా నడుస్తుందో మీరు ఆలోచించండి.